पटाखे भारत पटाखे भारत पटाखे గులాం గారి సన్మానం వెనక్కి కూర్చుంటూ ప్రధాన గౌరవించుకోవటం అనేది అలాగే రాధాకృష్ణ గారిని సన్మానించడానికి అమీర్ గారు బాబురావు గారిని రావాలి చెప్పండి అలాగే ఉస్మాన్ షరీఫ్ గారిని कार्यक्रम प्रति सारी आगस्ट 15 जनवरी 26 ना इदे क्रम में कोई दाखी प्रति प्रत्येक आह्वान रेदने आलोचंक इध मन बाध्यता इकड़की विचे बी मन अंदर तरफ नरकू इपड़ जगह मन अला నిజంగా ఇప్పుడే తెలిసింది ఏంటంటే మన ప్రాంతం నుంచి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాలు మన ప్రాంతం నుంచి కూడా తెలుసుకోవడం చాలా గర్వకారణం అలాగే ఇంతటి వాళ్ళని సైతం లెక్క చేయకుండా కుల మతాలకు అతీతంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరసు వంచి పాదాభివందనలు చేసుకుంటు రానున్న రోజుల్లోనే ఇలాగే ఐక్యమత్యంగా మనం అందరం కలిసిమెలిసిగా ముందుకెళ్ళి మన ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడాలని తెలియజేసుకుంటూ సెలవిస్తున్నా జై హింద్ జీ ముందుగా 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒర్రేగూడెం రామాలయం దగ్గర జెండా ఆవిష్కరణ పేటలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ బాగా వృద్ధులైనటువంటి వాళ్ళని ఎంపిక చేసి సన్మానం చేయడం అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది ఇది 1945 దశకం నుంచి ఒర్రేగూడెంకి స్వాతంత్ర పోరాట చరిత్ర ఉంది ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినటువంటి భోగరాజ్ పట్టా సీతారామ గారు ఈ పేటలో రాజకీయ ఓనమాట దిద్దాడే మరి వేదాద్రి గారు కంచనపల్లి నాంచారి గారు మొదలైనటువంటి స్వతంత్ర సమర యోధుల యొక్క సహచర్యంతో ఆయన ఆ స్థాయికి వెళ్ళడమే కాకుండా గవర్నర్గా కూడా చేశారు అదుకు నిజంగా మా పేట ఎంతో గర్వకారణంగా చెప్పుకునేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. థాంక్యూ. కొల్లపల్లి నాంచారయ్య గారు మరి వేద నరసింహస్వామి గారితో పాటుగా ఆనాటి ముస్లిం పెద్దలు సాలేహా గారు కూడా ఈ ప్రాంతం నుంచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది. వారి యొక్క ఆలోచనలు నడితే మాకు మార్గదర్శకాలుగా ఎన్నుకుని ఈరోజు వరకు ఆ గౌరవ మర్యాదల్ని ఈ ప్రజాస్వామ్యం పట్ల మేము కాపాడుకుంటూ వారందరికీ కూడా మహనీయులకి నివాళులు అర్పిస్తూ ఇదే విధంగా గత చాలా కాలం నుంచి మా ప్రాంతంలో చేస్తున్నాం. కాబట్టి ఇక నుంచి కూడా ముందు కూడా పెద్దలందరికీ కూడా సీనియర్ సిటిజన్స్ని మా సీనియర్ సిటిజన్స్ తలుచుకుంటూ ప్రతి ఏడాది కూడా ప్రతి జెండా పండుగకి వారిని సత్కరించడం అనేది జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒర్రేగూడెం వాస్తవులు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది రాజకీయ గెడ్డ అలాగే స్వాతంత్ర సమరయోధుల గెడ్డ. ఈ గెడ్డ నుంచి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్లో ముందుగా ముఖ్యంగా మా తాతగారు అయినటువంటి మరి వేదాద్రి గారు అలాగే సాలేహా సాహిబ్ గారు అలాగే ఇంకా అనేక మంది ఇక్కడి నుంచి ఈ స్వాతంత్ర సమరయోధులుగా పాల్గొని స్వాతంత్రం సంపాదించడంలో చాలా కృషి చేస్తున్నారు. వారందరికీ నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున మరి జాతీయ పండగ చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కసారిగా మేము సన్మానించుకుంటూ వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసుకుంటున్నాం. ఈ పండగ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఒర్రేగూడెంలో 74వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ రోజున పేటలో ఉన్నటువంటి పెద్దలను సన్మానించుకోవటం అలాగే కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఒర్రేగూడెం అనేటటువంటిది బందరు పట్టణంలో ఒక రాజకీయ నాయకుల్ని కళాకారులని స్వతంత్ర సమరయోధులని విద్యావంతులని కల్పించినటువంటి గడ్డ. ఈ గడ్డపై హిందూ ముస్లిం భాయి భాయ్ రామ్ రహీం ఏకే అంటూ ఏ ఒక్క వినాయక చవితి వచ్చినా కానివ్వండి, ఏర్మి చేసినా బార్మి చేసినా
రాముని కళ్యాణం చేసినా ఏ చేసినా అందరూ కలిసి ఇక్కడ చేసుకునే ఆనవాయితి సాంస్కృతి సాంప్రదాయాలకు పుట్టిన గడ్డ ఇది ఈ గడ్డపై ఈ తరంలో మళ్ళీ మేము నిర్వహిస్తాం యువత ఇలాగే అందరూ ఆదర్శంగా తీసుకొని పెద్దల ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం।